वेलकम बैक टू अवर चैनल चूस्तुन्नारु देशं कोसम यूट्यूब चैनल मा चैनल चूडंडी नच्चिते लाइक चेयंडी मरिन्नि वीडियोस कोसम कोत्तगा चूसे वाळ्ळकि सब्सक्राइब चेसुकोंडि अयिते मंचि कलाकारुडु मरि आ कलाकारुडु एवरो कादु मा तात सొంతం ఆయన గత 50 సంవత్సరాలు అంటే దాదాపు నాకు 80 సంవత్సరాలు వరకు ఉంటాయి ఎంతో మంచి కళాకారుడు అప్పట్లో ఆటలు ఆడడం నాటకాలు యక్షగానాలు సుగ్రీవుని విజయం తర్వాత ఇంకేంటి ఉన్నాయి అల్లిరాని కథ కనకతార మహిషాసురవధ మహిషాసురవధ దుర్యోధన గారు ఇలాంటి ఇలాంటి వాటిలో మంచి మంచి పాత్రలు భీముని వేషమా దేవేంద్రుడు ఇట్లాంటి మంచి మంచి పాత్రలు పోషించి అందరినీ మెప్పించుడు ఆయన తోటి మనం కొన్ని మంచి మంచి పాటలు అయితే పారే నీ పేరేపు నీ పేరు మల్లయ్య పాడు కావాడు మల్లయ్య పైరాల గుట్ట మీద ఉంది చూడు ఆ పాట కూడా ఇంత బాయి మూటంట చిడతల రావాణ్యమంట మూటకు నాలుగు ఎకరాల నాటే తినపలవంట రావేమయ్యా ఓ కత్తెర దుంపాల బావ పోదావయ్యా వద్దే బోడి రాజ్యసాల మోగుతుంది వద్దే బోడి ఇల్లు లేదా ఇడుపు లేదా నీ ఇంట్లో మగడు లేడా ఇల్లు లేదా ఇడుపు లేదా ఇంట్లో నీ మగడు లేడా వద్దే బోడి రాజ్యసాల మోగుతుంది వద్దే బోడి ఇంకొక మంచి పాట పాడించుకుందాం మనం పాడు పైరాల గుడ్డి వీణ పన్నీనాడు మీరా సాగులు ఎరా లేద మీరా సాగులు ఎవర కొడుక గయా సా గయా సావు రమయా సావులు ఎవర కొడుక గయా సావు అవని గంటి బండల వీణ పన్నెండాడు మీయా సావు పన్నెండాడు మీయా సావు ఓరి ఓరి సాయిలన్న పండుగోల సాయిలన్న ఒరి ఓరి సాయిరన్న పండుగోల సాయిరన్న పండుగోడి తట ఉల్ల దొంగతానవయ్యిరాయి దొంగతానవయ్యిరాయి చెప్పు తాత మరి ఏడ నేర్చుకున్నావు నీకు ఈ పాటలు అని ఎట్ట వస్తున్నాయి ఎప్పుడు ఎవరు నేర్పిరు నీకు పంతులు పిచ్చకుంట ఎక్కడే నేర్పిండు పంతులు నాగిల్ల అక్కడ చూడు అక్కడ చూడు పిచ్చకుంట ఎంకటయ్య నేర్పిండు మాకు చదువు పిచ్చకుంట ఎంకటయ్య ఎవరైనది నాగిల్ల నాగిల్ల చనిపోయిండు లేడు గాని పంతులు ఉన్నాయి ఆటలు పన్నెండు ఆటలు నేర్పిండు అన్ని ఆయన నేర్పిస్తుండ పిచ్చకుంట ఎంకటయ్య అన్ని ఆయన నేర్పించిన పాటలని అన్ని అన్ని మూడు ఆటలు నేర్పిండు సుగ్రీవి విజయవాడి గారి మహిషాసురవాడు నేర్పిండు సుగ్రీవి విజయంలో ఒకటి వేస్తావా ఏది నీ ఇష్టం ఏదన్నా మంచిది అలా పాటే పాటే దీంతో పాటు ఇంకొక మంచి జానపద పాఠం కూడా మనం పాడించుకుందాము పాడే కథ ఎట్టి నా పేరు నాకు కట్టిండ పిల్లగల దాన్ని కళ్ళు దారపోత పిల్లల మెదాన్ని నా పేద చింతల నాగు నేనుండేది గోడల తాగి నా పేద చింతల నాగు కట్టేది కాటంత చీర మని ముంచేది మీ తాగి పూరా కట్టేది కాటంత చీర మని ముంచేది మీ తాగి పూరా నా పేద చింతల నాగు ఆ రోజులల్లా
పని చేసి వచ్చి బాగా అలసిపోయి ఇట్లాంటి ఆటలు నాటకాలు వేస్తూ విని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. మర్చిపోయి రోజులు గడిచిపోయేటివి. మరి ఇంకొక మంచి కోలాటం పాట వాడే. ఏయ్ పోకు పోకు రాగవన్న పడలమాయ ముద్దవన్న నీకు బుద్ధి తాగద ఎని దౌరాగవా. పోకు పోకు రాగవన్న పడలమాయ ముద్దవన్న నీకు బుద్ధి కాగద ఎదురాగవా. అగ్గువంటి సీతదేవి అనురాగి మాటలంకి కాని వాడలాగవచ్చ తమ్ముడు లక్ష్మణ. అగ్గువంటి సీతదేవి అనురాగి మాటలంటే కాని వాడలాగవచ్చ తమ్ముడు లక్ష్మణ. వీటితో పాటు బ్రహ్మంగారు సంబంధించినటువంటి కొన్ని శ్లోకాలు కూడా వస్తాయి. మరి అందులోంచి ఒకటి వాడించుకుందాం. పాడి వద్దు వద్దు బుద్ధి వినరు అది ఓరోని చింత. వద్దు వద్దు బుద్ధి వినబోయి వద్దు వద్దు బుద్ధి కాదు పద్దు ఎవరి తరము. వద్దు వద్దు బుద్ధి దూదే కూడా సిద్ధ. వద్దు వద్దు అయితే ప్రస్తుతానికైతే మన తాగకి ఏంటంటే నడవనీకి రాదు, కళ్ళు కూడా జర సరిగా కనిపిస్తలేవు. ఎంతసేపున ఇట్లా కింద దొక్కుంటూనే పోతుంటాడు. కానీ పాటలు మాత్రం మర్చిపోడు. తాళాలు కూడా ఉన్నాయి, అప్పుడప్పుడు టైంపాస్ అయినప్పుడు తాళాలు కొట్టుకుని వాడతాడు. చుట్టుపక్కల ఉన్న అందరూ మంచి వింటూ ఉంటారు పాటలు అప్పుడప్పుడు. అయితే అల్లిరాని కథల నుంచి ఒకటి ఏదైనా అల్లి పుష్పమునందు ఉద్భవించిన దానం. దేవుళ్ళ పాటలలో శివుడు అట్లాంటి దేవుళ్ళ పాట కూడా వస్తాయి, మరి అది కూడా వాడించుకుందాం. పాడు శంకర సంకటహరణ శుభంకర నను శంకర రవణ గంగధర గవిరి వరద గదర కందర గణన పైకారు నరుసి కదలిర. ఇంకా మైసార్సుర మర్దిని ఇది ఒక యక్షగానం కదా, ఈ యక్షగానం నుంచి ఒక మంచిది పాడు. నిన్ను బట్టి నడము నిన్ను బట్టి నడము నా బది. సరే పాడు గట్టివాడు. మీరు చూడు తాత, మీరు చూడు, మీరు చూడే ఇక్కడ అమ్ముల పాడేవాడు. ఉమ్మయేశ్వరి వందనమమ్మ, మహంకాళివమ్మ తల్లి భద్రకాళివమ్మ. ఉమ్మయేశ్వరి వందనమమ్మ, మహంకాళివమ్మ తల్లి భద్రకాళివమ్మ. భూత భేత పిశాచుల వట్టి పారదోలినావమ్మ. ఉమ్మయేశ్వరి వందనమమ్మ, మహంకాళివమ్మ తల్లి భద్రకాళివమ్మ. మహిషాసురుని వట్టి అని మంచ కలిపితేవమ్మ. ఓమయేశ్వరి వందనమమ్మ, మహంకాళివమ్మ తల్లి భద్రకాళివమ్మ. దుర్గాసురుని వట్టి పని చుమ్మల కలిపితేవమ్మ. ఓమయేశ్వరి వందనమమ్మ, మహంకాళివమ్మ తల్లి భద్రకాళివమ్మ. వర్తివమ్మ కథమతమైన గాని వాడు సావపాయ దుర్గమ్మ. ఉమ్మయేశ్వరి వందనమమ్మ, మహంకాళివమ్మ తల్లి భద్రకాళివమ్మ. మరొక జానపద పాఠం. ఈ పాటలు వింటూ ఉంటే మంచి ఊపు అనిపిస్తుంది, అలాంటి పాట ఒకటి వాడిద్దాం. పాడు కొట్టిదాన్నుకున్నవేమో పొందదేమో నీది మంచు. కొట్టిదాని గట్టిదానం పట్టమంతా నెక్కి చూడు. నారనా ఇంటికి పొద్దున లేచి పోరమే ఇంటికి నాలుగు మూల చింత చేయు వండిలా వంకాయ కూర. నారనా ఇంటికి ఒట్టిగా నిద్రరాదు నా కంటికి పొద్దున లేచి పోరమే ఇంటికి.
మగన్ని కందు పందులో జరిగినందుకు సింత బరువులను జరిగినందుకు కందు పందులో జరిగినందుకు ఇక నేను మీరెంతదన్న చేయనండి చిటిన పనులు చేసినందుకు సింత బరువులను జరిగినందుకు ఇక నేను మొగండి మీరెంతదన్న చేయనండి ఇక నేను మొగండి మీరెంతదన్న చేయనండి భద్రాచల రామదాస్ గురించి కూడా ఒక పాట పాడించుకుందాం. ఇంతలో భద్రాచలమట ఇంత హంతలో భద్రాచలమట ఎంత దూరం లేనే లేదట జగదూరం లేనే లేదట కృష్ణకు పన్నెండామెడుండదట కృష్ణకు పన్నెండామెడుండదట తోల్పు తోల్పురా పందిల్రంట సీతారాముల తరువాలంట చూసిన వారికి పుణ్యలోకమట పాప పుణ్యములు పారిపోవునట ఇంత అంతలో భద్రాచలమట తో దూరం లేనే లేదట. మంచి మంచి పాటలు వాడి వినిపించాడు. పాడే అంత దమ్ము లేకపోయినా కానీ పాటలు అయితే ట్రై చేసాడు మంచి వాడికే. ఓకే మనం ఈయన పోయి ఇక్కడ అయితే పాడలేడు, కాకపోతే మనం ఇలాంటి కళాకారులు ఒకప్పుడు ఉన్నారని మనం చెప్పుకోవడానికి చూడవచ్చు. మనం ఈ కళ ఎంతోమందిని మంచి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది, ప్రజల్లో మంచి ఆదరణ తీసుకొచ్చినటువంటి కళ అప్పుడు ఉండేది. ప్రస్తుతానికి వీధి నాటకాలు తర్వాత ఆటలు అలాంటివి కొంచెం కనుమరుగైపోయినాయి. కానీ అప్పుడు ఆడిన ఆటగాళ్ళు వీళ్ళందరూ మనకు ఇంకా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారే మరి తాత. నేనెవరో కాదు, సొంతం మా తాతనే. అందుకే మీ అందరికి నేను పరిచయం చేస్తున్నాను. ఓకే మా ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే.